సో 24 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలి, లేదంటే పరువు నష్టం దావా వేస్తా. రాజకీయ కక్షతోనే కొండా సురేఖ ఆరోపణలు చేస్తారు. సో ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆమె చేసిన కామెంట్ అసత్యం. ఒక మహిళ అయి ఉండి మరో మహిళను సినిమా నటుల పేర్లను వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి కూడా కొండా సురేఖకు లీగల్ నోటీసులు. సో స్టార్ట్ చేసింది వీలే, క్షమాపణ చెప్పాలి అంటుంది మళ్ళీ వీలే. సో నిన్న కేటీఆర్ కనుక నిన్న బాబు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత కొండా సురేఖ గారు మాట్లాడిన తర్వాత, సో ఆ ట్విట్టర్ లో కమెంట్ చేయకపోతే ఇదంతా రాద్దందం కాకుండా, సో ఇవన్నీ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు అని చెప్పి కమెంట్ చేశారు. సో దానికి తాను బస్ట్ అయిపోయారు. సో మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీసులు పంపారు. మంత్రిగా పనిచేస్తున్న కాలంలో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు నాగ చైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆరే అంటూ కొన్ని దురుద్దేశ పూర్వక వ్యాఖ్యలు చేశారని, తన గౌరవాన్ని భంగం కలిగించారన్న లక్ష్యంతోనే సురేఖ అడ్డుగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. సో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తను తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును సురేఖ వాడుకుంటున్నారన్నారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిగత హానానికి కూడా పాల్పడుతున్నారని తెలిపారు. సో తనకు సంబంధమే లేని ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపైన సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యాలని నోటీసులతో ప్రస్తావించారు. సో ఇప్పుడేమో తనకు సంబంధమే లేదు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చెప్పారు. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఒకళ్ళు ఇద్దరు లంగలతో దొంగలతో ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళీ వీలే అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు మాకు సంబంధమే లేదు అని అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, సో ఎందుకు ఇంత లేట్ అయింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో, సూత్రధారులు పాత్రధారులు ఎవరెవరు ఉన్నారో మీకు అందరికీ తెలుసు, అందరు ఉన్నారని చెప్పి మీరే అంటున్నారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకుంటలేరు, ఎందుకు దీనిపైన సీరియస్ గా తీసుకుంటలేరు? మీరు ఆడాయిడ లీకులు ఇస్తా ఉన్నారు కానీ అటు అమెరికా పోయి ఉన్న డ్రామా రావచ్చు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరినీ కూడా ఎందుకు తీసుకొస్తలేరు? సో అధికారంలో ఉన్నది మీరు, అంటే అయితలేదా మీతోని? సో కాంగ్రెస్ పార్టీతో అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం, అంటే చాలా సందర్భంలో రేవంత్ రెడ్డి అన్నారు వీళ్ళందరూ ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అన్నారు. సో ఇలాగ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒళ్ళు కేసీఆర్ ని కేటీఆర్ ని చంచల్ కూడా జైలుకు పంపుతాం, వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినామన్లా అని చెప్పి చెప్పారు. సో అలాంటిది ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ కేసు అంత పక్కదారి పడిపోయింది, ఇటు హైడ్రా అంత పక్కదారి పడిపోయింది, సో అన్ని పక్కదారి పడిపోయి మళ్ళీ ఇది ఒకటి పట్టుకొచ్చింది. అసత్యాలు మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా సురేఖ మాట్లాడడం తన ఆశ్చర్యానికి గురి చేసిందని కేటీఆర్ అన్నారు. గతంలోనూ ఇలా మాట్లాడితే నోటీసులు పంపినట్లు గుర్తు చేశారు. అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని, అయినా ఇలాంటి దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారన్నారు. చేసిన వ్యాఖ్యలను మంత్రి వెంటనే వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీసులు డిమాండ్ చేశారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణలు చెప్పకపోతే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తానని హెచ్చరించారు. సో ఇటు ఈ విధంగా నడిస్తే ఇంకో సైడ్ ఏమో మన మంత్రి సీతక్క కూడా దీనిపైన వ్యాఖ్యానించారు. సో కేటీఆర్ నోటిని యాసిడ్ తో కడగాలి, బతుకమ్మ రోజే గలీజు మాటలు బాధాకరం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్. సో తెలంగాణ మహిళలు ప్రజలు సంతోషంగా ఎంగిలి పూల బతుకమ్మ పండుగను జరుపుకుంటున్న రోజునే కేటీఆర్ గలీజు మాటలు మాట్లాడడం బాధాకరమని మంత్రి సీతక్క అన్నారు. మహిళల పట్ల ఆయనకున్న అభిప్రాయాన్ని నైజాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ ఉత్సవాలకు హాజరై మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నోటిని ఫినాయిల్తో కడగాలంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారని, నిజానికి మహిళలు కించపరిచేలా తీరు మాట్లాడిన ఆయన కేటీఆర్ ను ఉద్దేశిస్తూ నోటిని యాసిడ్ తో కడగాలని, అంటే రేవంత్ రెడ్డి నోటిని ఫినాయిల్ తో కడగాలని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో కేటీఆర్ వ్యాఖ్యలపైన ఖండిస్తూ మంత్రి సీతక్కనేమో ఇటు ఆయన నోటి ఇటు కేటీఆర్ నోటిని యాసిడ్ తో కడగాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మహిళలను మంత్రులను కించపరచడం కేటీఆర్ కు ఫ్యాషన్ గా మారిందన్నారు. దూషణలకు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ తయారవుతున్నారని విమర్శించారు. సో రైట్, ఈ విధంగా సో మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ వ్యాఖ్యల పైన హైడ్రా కావచ్చు ఇవన్నీ వ్యాఖ్యల పైన కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతా ఉంది తెలంగాణలో. సో ఇప్పుడు చూడాలి ఏ విధంగా తీసుకుంటారో దీన్ని కాంగ్రెస్ పార్టీ.